నెల్లూరు నగరం నుంచి కృష్ణపట్నం పోర్టు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో యాష్ పౌడర్ లారీలు అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా రాకపోకలు సాగిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతోందని, వెంటనే ఆయా వాహనాలను నగరంలోకి రాకుండా నియంత్రించాలంటూ సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సర్కిల్ మీదుగా వెళ్లే ఆయా వాహనాలను అడ్డుకున్నారు. చిన్న, పెద్ద, మహిళలు అనే తేడా లేకుండా అందరూ రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. వెంటనే ఈ లారీలు నగరంలోకి రాకుండా నియంత్రించాలన్నారు. థర్మల్ ప్లాంట్ల నుండి విడుదలైన బూడిదను లారీలలో నింపుకొని ఇతర జిల్లాల్లో ఉన్న బడా సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా చిల్డ్రన్స్ పార్క్ మీదుగా వెళుతున్నటువంటి భారీ వాహనాలు నిలిపివేయాలని, లేని పక్షంలో తీవ్ర పోరాటం చేస్తామని జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు కత్తి శ్రీనివాసులు, ఆర్ శ్రీనివాసులు, మూలం భాస్కర్ తదితరులు మాట్లాడారు. పేరే చిల్డ్రన్స్ పార్క్. ప్రధానమైనటువంటి పసిపిల్లల పార్కు ఈ రోడ్లో ఉన్నది. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వేలాది మంది పసిపిల్లలు ఈ పార్కుకి వచ్చి వెళుతూ ఉంటారు. ఈ ముతుకూరు గేట్ సెంటర్లో ప్రముఖ విద్యా సంస్థలు నారాయణ, రత్నం, శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలన్నీ కూడా ముతుకూరు రోడ్లోనే ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు నిరంతరం ఇక్కడ రాకపోకలు జరుపుతూ ఉంటారు. అదేవిధంగా కార్మిక వర్గం కూడా వేలాది మంది నిత్యం రద్దీగా ఉంటారు. ఈ అనేక ప్రార్థనా మందిరాలు, దేవాలయాలతో కిక్కిరిసినటువంటి ప్రాంతం రిలయన్స్ మార్ట్ కానీ అది ఆపుకొని ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టుకొని ఉంటే బాగా మంచి డెవలప్ అయిన రోడ్లలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వేలాది మంది నివసిస్తున్న ఈ ప్రాంతంలో కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, వేలాది మంది వచ్చే పార్కు ఉంది. ఈ ప్రాంతంలో ఈ యొక్క యాష్ పౌడర్ లారీలు రావడం అనేది ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రాంతంలో లారీలు రాకూడదని మేము కోరుకుంటున్నాం. దయంచి పోలీసు యంత్రాంగం కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకుని ఈ ప్రాంతానికి లారీలు రాకుండా ఆపమని చెప్పి మేము కోరుతున్నాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.